అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రుద్రంగి సర్పంచ్ ఉత్తరే ప్రబలత మనోహర్ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీవితంలో కష్టపడి ఎదిగిన మహిళలకు అలాగే గ్రామ పంచాయతీ మహిళా సిబ్బందికి సర్పంచ్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళల హక్కులను తెలుసుకుని ప్రతి మహిళ ముందుకు సాగాలని అన్నారు. విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంలో కూడా మహిళల పాత్ర కీలకమని సమాజంలో ముఖ్యమైన పాత్రలను సైతం మహిళలు పోషిస్తున్నారని అన్నారు. మహిళలు అన్ని రంగాలలో ముందున్నప్పటికీ కొన్ని సందర్భాలలో మహిళల పట్ల వివక్ష చూపడం జరుగుతుందని అన్నారు. మహిళలు మనోధైర్యంతో ప్రతి రంగంలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం మహిళలు కేక్ కట్ చేసి ఆటల పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మంచి లావణ్య రాజేశం, ఉప సర్పంచ్ పల్లి లక్ష్మి, ఉపాధ్యాయురాలు ఎంగల శ్రీవాణి, ముఖ్య లక్ష్మి, అభినయ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు భయం అనేది ఉంటుంది మన లోపల. మనం ధైర్యంగా ఒక పని చేస్తున్నాం, ఒక హోదా కలిగిన పని చేస్తున్నాం కాబట్టి మనం భయపడే అవసరమే లేదు అనేది నేను అందరికీ చెప్పగలిగిన, ఇప్పుడు కూడా అందరికీ చెప్తున్నా అలాగే. కాకపోతే మన లోపల పట్టుదల ధైర్యం ఉన్నప్పుడు మనం ఏ పని చేస్తాం. తర్వాత నాకు నేను ఒక్కదాన్ని కష్టపడ్డ కష్టం కాదు, నా పిల్లల్ని పెంచుకోవడం, చదివించడం, 10 మందిలో నా పిల్లలు ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారంటే కారణం నా తల్లి నాకు తోడు. నేను ఒక్కదాన్ని అయితే కష్టపడలేదు. నేను పడిచి నేను స్కూల్కి పోయిన వచ్చేసరికి నా తల్లి నాకు అన్నం పళ్ళల్లో పెట్టేది, నన్ను అన్ని విధాలు చూసుకునేది నా తల్లి. నా తల్లి తోడు ఉండకపోతే ఏదైనా సాధించగలిగిన రుద్రంగి మండల మహిళలందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రబలత మేడం గారు ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి చాలామంది మహిళలు వచ్చారు. వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మీరు రావడం వల్లనే కళ శోభ అనేది వచ్చింది. ఏది చేయాలన్నా ప్రజలతో కాబట్టి మీరు వచ్చినటువంటి వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్ష. రుద్రంగి మండల కేంద్రంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మహిళా తల్లులతో చిన్న అకేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా తల్లికి మరియు రుద్రంగి మండల కేంద్రం ఉన్న ప్రతి ఒక్క మహిళకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఈ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా మనులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహిళా దినోత్సవం ఒకరోజే కాకుండా ప్రతి దినము మహిళలను గౌరవించాలి. ఎందుకంటే మహిళలు లేనిదే సృష్టి లేదు. ఆ దేవుని రూపకంగా ప్రతి ఇంటిలో మహిళను సృష్టించారని నానుడి. కాబట్టి ప్రతి ఒక్కరూ మహిళను గౌరవించాలి. ఎందుకంటే మహిళా తల్లి చెల్లిగా, తల్లిగా, భార్యగా ప్రతి ఒక్కదానిలో బాధ్యతగా నడుచుకొని కుటుంబాన్ని తన బాధ్యతను అన్నిటిని నెరవేర్చుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోవడం మహిళకే సాధ్యం. కాబట్టి ప్రతి ఒక్క మహిళ మనం గౌరవించుకోవాలి. ఎక్కడ మహిళ అయితే గౌరవిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారని నానుడు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించి వారిని మనము ఆడపిల్లగా ఎదగనిచ్చి ఆడపిల్లగా వారిని చేసినట్లయితే సమాజం బాగుపడుతుంది. ఎందుకంటే మహిళలో అంత శక్తి ఉంది. కాబట్టి ఈ మన భారతదేశంలో మహిళలను గౌరవించడం మన భారతదేశం యొక్క గొప్ప సంస్కృతి. కాబట్టి ప్రతి ఒక్కరికి మహిళా తల్లులకు అందరూ మంచి మంచి హోదాల్లో ఉండి అందరూ ఒక ఉన్నతమైన స్థానాలకు ఎదిగి వారి యొక్క బాధ్యత నిర్వర్తించుకోవాలని ఇక్కడికి పిలవంగానే విచ్చేసినటువంటి మహిళా మహిళలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.